ABN Entertainment YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్య బాలీవుడ్ లో నెపోటిజం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. బాలీవుడ్ లో బంధు ప్రీతికే పెద్దపీట వేస్తున్నారని, టాలెంట్ ను తొక్కేస్తున్నారనేది ప్రధాన అభియోగం. అందుకే సుశాంత్ సింగ్ రాజ్పూత్ వంటి వారు తనువు చాలించాల్సిన వచ్చిందని కామెంట్స్ ఉన్నాయి. అయితే ఎవరేమనుకున్నా సరే తన వారసులు మాత్రం సినీ ఫీల్డ్ లోకి వస్తారని కుండబద్దలు కొట్టి చెబుతున్నాడు సైఫ్ అలీ ఖాన్. పటౌడీ రాజవంశానికి చెందిన సైఫ్ అలీ ఖాన్ తండ్రి, తాత ఇద్దరు ఇండియన్ క్రికెట్ జట్లకు కెప్టెన్ గా వ్యవహరించారు. అయితే సైఫ్ మాత్రం తన తల్లి షర్మిలా ఠాగూర్ బాటలో సినీ ఇండస్ట్రీని ఎంచుకున్నాడు. ఇప్పటికే సైఫ్ కూతురు సారా బాలీవుడ్ లో హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఇప్పుడు కుమారుడు ఇబ్రహీం వంతొచ్చింది. నీ కుమారుడిని ఇండస్ట్రీకి తీసుకురాబోతున్నారా అని ఇటీవల మీడియా అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా తీసుకొస్తానంటూ జవాబిచ్చాడు సైఫ్. అలాగే మున్ముందు తన మరో కుమారుడు తైమూర్ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడంటూ ఇండైరెక్ట్ గా నెపోటిజం విమర్శలకు భయపడననే సంకేతాలు ఇచ్చాడు సైఫ్. ప్రస్తుతం 19 ఏళ్ల ఇబ్రహీం నటనలో శిక్షణ తీసుకుంటున్నాడట. త్వరలోనే అతని ఎంట్రీ గ్రాండ్ గా ఉండబోతున్నట్లు బీటౌన్ టాక్. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.